శుక్లాంబరధరం విష్ణు ఋషివర్ణం ప్రసన్నవదనం న్యాయ సర్వజ్ఞోపశాంత గజానన పద్మానం గజానన మాన్యకం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. స్వామి, నాకు లాసనుకోకుండా రోజు పొద్దున్నే నీకు రెండు అగరబత్తీలు ఇంత కలాకం పెడుతున్నాను. సో నా మీద దయించి ఏ డిమార్టో ఈ మార్టులా కాకుండా ఏ మార్టంత స్థాయికి తీసుకెళ్ స్వామి. కోట్లల్లో కాకపోయినా లక్షల్లో అయినా జరిగినట్టు చూడు. నా మనవి ఆలోచించామని కోరుకుంటూ ఇక నా వ్యాపారం స్టార్ట్ చేసుకుంటానే, మళ్ళీ సాయంత్రం కలుసుకుందా స్వామి, సరేనా? అంటే ఏంది, లక్షలు సంపాదించాలనా? లక్షలు సంపాదించాలని కాదురా, ఈ షాప్ మీద ఉన్న అప్పు క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను. పద వ్యాపారం స్టార్ట్ చేసుకుందాం. నీ అబ్బా ఇంకా బేరం కూడా దరిద్రుడా. సార్ ఏం కావాలి సార్? అన్నీ కావాలి స్వామి. ఏమాట స్టార్ట్ చేస్తావు అన్నమాట? సార్ చెప్పండి సార్. కందిపప్పు 2 కేజీలు సార్. ఏదైనా మంచి కాస్ట్లీ ఐటమ్ తో స్టార్ట్ చేయండి సార్. కందిపప్పు కన్నా కాస్ట్లీ ఉందా? సరే జీడిపప్పు 3 కేజీలు సూపర్ సార్. రే జీడిపప్పు 3 కేజీలు తొందర తీసుకురా. చెప్పండి సార్. ల్యాప్టాప్ కూడా అమ్ముతున్నారా? నీ బొందరా, నీ బొంద. ల్యాప్టాప్ అమ్మటానికి కాదు సార్, మేము ఆర్డర్లు రాసుకోవడానికి సార్. భయ్య అన్ని వచ్చేసినట్టేగా? అన్ని వచ్చినాయి భయ్య. ఓకే భయ్య. భయ్య డబ్బులు ఎరా చెప్పలేదా? అన్న అడుగు భయ్య. ఏట్రా మీరు తీసుకుంటే వాడెందు డబ్బులు ఇవ్వాలి భయ్య? నిన్న 10,000 బెట్ట కట్టి క్రికెట్ ఆడాడు, ఓడిపోయాడు. డబ్బులు ఏవిరా అంటే షాప్కి వచ్చి దాని బదులుగా సరుకు తీసుకెళ్ళమన్నాడు భయ్య. వచ్చాను, తీసుకెళ్తున్నాను అన్నడుగు. బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను, ఓకేనా? నీకేమొచ్చిన ఆడి తెచ్చావురా? నీకేమైనా వచ్చాను? ఎంత పెద్ద షాప్ పెట్టావా? ఒరే ఇదంటే నా డబ్బులతో పెట్టున్నావు, నన్ను అడగర్రా. నువ్వు నీ డబ్బులు తాడు, ఎవరు అడుగుతారు? నేను నా డబ్బులతోనే ఆడుతున్నా. కావాలంటే నీ డబ్బులు నాకేమైనా ఇస్తున్నావా? నా జీతంలో కట్ చేసుకపో. ఒరే నీకు ఫుడ్ బెడ్ పోగా నెలకొచ్చేది 3,000 రా. ఈ 3,000 ఎంతకాలం కట్ చేసుకోవాలరా? నీ అబ్బా హాయ్ అండి స్పందన గారు, ఏంటి సంగతులు? సర్లే ఏం కావాలి చెప్పండి. నాకేం వద్దు గాని కాస్త బయటికి వెళ్తున్నా, ఇల్లు చూస్తూ ఉండు. ఇదేంట్రా ఇంత పెద్ద షాప్ ఓనర్ పట్టుకొని వాచ్మెన్ చేసింది? పోనీ జీతం అడగపోయావా? నెక్స్ట్ టైం సర్కిల్కి వస్తుందిగా, అప్పుడు వేస్తా మొత్తం కలిపి బిల్లు ఒకేసారి. అన్నా అన్నా చాక్లెట్ ఇవా. ఇంకేం కావాలమ్మా? అన్నా అది మా అమ్మ. ఒక్క నిమిషం ఆగన్నా, ఇప్పుడే అడిగేసేస్తా. సరే తరలే. చెప్పడం ఏం కావాలి? అన్నా 1 కేజీ చపాతీ పిండి. ఓకే, చపాతీ పిండిలో 5 రకాలు ఉన్నాయి. ఆశీర్వాద్, టాటా, పిల్స్బెర్రీ, అన్నపూర్ణ, లూజ్. అబ్బో చపాతీ పిండి 2 రకాలు ఉన్నాయా? ఇన్ని ఆప్షన్స్ ఇచ్చావు, లైఫ్ లైన్ ఏం లేవా? ఓ బంగారంలా ఉన్నాయి. ఫోన్ ఏ ఫ్రెండ్, ఆడియన్స్ పోల్, 50-50. మరి ఆడియన్స్ ఏరి? ఆడియన్స్ కాదు, ఆడియన్ ఒకడే ఒకడు, వీడే వాడు. అబ్బో వీడి మీద అసలు నమ్మకం లేదులే. ఐ గో విత్ 50-50. ఓకే యువర్ విష్. ఒక 2 ఆప్షన్లు తీసేయండి. ఓకే, ఆశీర్వాద్, టాటా, లూజ్, ఈ 3 సెలెక్ట్ చేసుకోండి. అబ్బో ఇంకా 3 ఆప్షన్ ఉన్నాయా? ఐ గో విత్ ఫోన్ ఏ ఫ్రెండ్. యువర్ విష్, నీకు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు. అరే నేను చపాతీ పిండి కొందామని వచ్చాను రా. ఆడు 3 ఆప్షన్లు ఇచ్చాడు, టాటా, ఆశీర్వాద్, లూజ్ అని. ఏది తీసుకోమంటావు? నువ్వు ఈడు కాదు, ఇంకెవరో చేద్దాం. అమ్మకు ఫోన్ చేద్దాం.
అమ్మా, అదే మూడు ఆప్షన్లు ఇచ్చారు, టాటా ఆశీర్వాద్ లూజ్ అని, ఏది తీసుకోమంటావు? ఆహా, ఓహో, అవునా? ఓకే అమ్మా, నాకు అర్థమైపోయింది. ఓకే, అమ్మగారు బాగా చెప్పినట్టున్నారు. యాక్చువల్లీ అమ్మగారు బాగా తిట్టారు, ఆశీర్వాద్ అని చెప్పారంట, నేనే మర్చిపోయాను, అది ఇచ్చేయండి. ఓకే, అరే ఆశీర్వాద్ ఒకటి తెచ్చిరా. హాయ్ భయ్యా. హాయ్ హాయ్, చెప్పండి భయ్యా. కేజీ కందిపప్పు, కేజీ పంచదార, కేజీ మినప్పప్పు. ఓకే, అరే తీసుకురారా. మీకేం కావాలి భయ్యా? ఆర్డర్ వచ్చిందని చూడరా. ఇదిగోండి భయ్యా. ఓకే భయ్యా, రాసుకోండి. ఏంటి భయ్యా రాసుకునేది? అసలు ఎవరో తెలియదు, నీకెలా రాసుకుంటా నేను? భయ్యా కాలనీలో అందరు చెప్పింది రాసుకుంటున్నారు కదా భయ్యా, నేను చెప్తే ఏమైంది? భయ్యా కాలనీలో వాళ్ళంటే రోజు చల్లుతుంటారు కాబట్టి వాళ్ళ పేరు రాసుకుంటా నేను. అసలు నేను ఫస్ట్ టైం షాప్లో చేస్తున్నాను, నీకెలా రాసుకుంటా నేను? భయ్యా నన్ను లతా అంటీ పంపించారు భయ్యా, ఆవిడ పంపిస్తాను వచ్చాను. ఓ, లతా అంటీ పంపించారా? మరప్పుడు ముందర లతా అంటీ పంపించారు, ఖాతా రాసుకోమని చెప్పాలి. నీ ముఖం చూసి ఎవరు రాసుకుంటారు ఖాతా? భయ్యా లతా అంటీ మొత్తం బోనర్ అడిగా అని చెప్పు. అలాగే. ఏంటి భయ్యా? ఇదిగోండి లతా అంటీతో నీకెందుకు? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. యూత్రా, ఆ మాత్రం లేకపోతే కాలనీలో అమ్మాయిలందరూ నన్ను చూసి లైన్ వేస్తున్నారు. యూత అంకులు వాడి వేసుకొని యూత్ అంటున్నావా? ఎవరైనా వింటే నవ్వుతారు. ఎవరు చూడలేదు కదా. తాళం ఇవ్వు. ఇదిగోండి. అలాగే ఒక కేజీ కందిపప్పు ఇవ్వు. రే, కందిపప్పు కట్టు. సరే. అవును స్పందన గారు, మనం మీ ఇంటి పక్కన పద్మగారు తిరుపతిలో వచ్చారంట కదా, ప్రసాదం పెట్టలేదేంటి? అవును, అది ఈ మధ్యన మరీ పిసినరది అయిపోయింది. మొన్న మా ఇంట్లో కొంచెం పంచదార అయిపోతే వెళ్ళి ఒక గ్లాస్ అడిగితే ఇవ్వను కూడా ఇవ్వలేదు. థ్యాంక్యూ. సర్లే గాని మొన్న కవిత గారు వచ్చి మీ షాప్ కి నూడిల్స్ ప్యాకెట్లు లేస్ ప్యాకెట్లు తెగట్టు పోయారంట, ఏంటి కదా? ఏమీ లేదండి, మన ఇంటికి చుట్టాలు వచ్చారంట, స్వీట్ వాడు తీసుకెళ్తే డబ్బులు ఎక్కువ అవుతాయి అని ఇక్కడికి వచ్చి మ్యాగీ ప్యాకెట్ లేస్ ప్యాకెట్ తీసుకెళ్ళింది. అవునండి, మ్యాగీలో కొత్త ఫ్లేవర్ వచ్చింది, మీరు ట్రై చేయండి, చాలా బాగుంటది. రే స్పందన గారికి 10 మ్యాగీ ప్యాకెట్లు. అలాగే అక్క, అక్క అక్క నుంచి మా అక్క తీసుకొని వెళ్ళిపోతా. అన్న ఒక చాక్లెట్ ఇవ్వా. అన్న అది మమ్మీ. అమ్మా అన్న మర్చిపోయాను, అన్న ఇప్పుడే అడిగేసేస్తా. ఇదండి పరిస్థితి, ఈడేవో మర్చిపోతాడు. వీళ్ళమ్మ మన షాప్కి వచ్చి సగానికి పైన సరుకులు మొత్తం కొనేసిందండి. బిల్ ఎంత అయిందంటే 3,800 అని చెప్పాను. దానికే వాళ్ళమ్మ, వాళ్ళమ్మ వాళ్ళప్ప, నువ్వెంత బిల్లేస్తావా, జనాల్ని మోసం చేస్తావా అని తిట్టుకుంటూ వెళ్ళిపోయిందండి. మరీ ఆవిడ సరుకులన్నీ కావాలి కానీ డబ్బులు మాత్రం అవ్వకూడదు. అయినా అట్ల మీద రేట్ వేసి ఉంటుంది కదా, నువ్వేం మోసం చేస్తావు, ఆ మాత్రం నమ్మకం లేదా? సరే సరేలే, నా రేట్ ఎంత అయింది? ఎంతండి? 1500. ఏంటి 1500? ఈ కొంచానికే నువ్వు నిజంగానే రేట్లు ఎక్కువ చెప్పేస్తున్నావు. భయ్యా చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషనా? ఒరే ఇన్ఫర్మేషన్ అంట, కొంపది సాటాలో కొత్త కంపెనీయా? ఇంత షాప్ పెట్టినోడు నీకే తెలియపోతే నీ దగ్గర పనిచేసాం, నాకేం తెలిసింది? చెప్పండి భయ్యా, మీకే ఇన్ఫర్మేషన్ కావాలి? అదే ఏం లేదు, ఈ పక్క ఏరియాలో ఇలాగే షాప్ ఒకటి రెడీగా ఉంది, నేను డిపార్ట్మెంటల్ స్టోర్ పెడదాం అనుకుంటున్నాను, ఎలా నడుస్తుందా ఏంటని కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్తా. చెప్పండి భయ్యా. అదే షాప్ ఎలా నడుస్తుంది, సేల్స్ ఎలా ఉన్నాయి, లాభాలు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది ఏంటి తెలుసుకుందామని. ఒక 10 ఇయర్స్ ముందల వరకు భయ్యా కిరాణా స్టోర్ అంటే మంచి బిజినెస్, ప్రాఫిట్స్ కూడా బాగా వచ్చాయి. తర్వాత ఈ మార్ట్స్ అయ్యి రావటం వల్ల కిరాణా స్టోర్స్ తగ్గిపోయి అందరూ మార్ట్స్కి వెళ్ళటం మొదలుపెట్టారు. వాళ్ళు అమ్మే ఒకటే ప్రొడక్ట్స్, మేము అమ్మే ఒకటే ప్రొడక్ట్స్, కానీ అందరూ మార్ట్స్కి ఎందుకు వెళ్తున్నారో మాకు అర్థం కాల. నేను కొంతమంది అడిగాను భయ్యా, మీరు
మార్చుకే ఎందుకు, పట్టుగారికి వెళ్తున్నారు అని. వాళ్ళు సింపుల్గా అన్నీ ఒకే చోట దొరుకుతున్నాయి కదా, అట్ ద సేమ్ టైం వీకెండ్లో అలా బయటికి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పారు భయ్య. అది సరే, ఇంతకుముందు ఈ కాలనీ వాళ్ళంతా వచ్చి సరుకులన్నీ పట్టుకెళ్ళి ఒకేసారి ఖాతా రాయించుకొని నెలకోసారి పేమెంట్ చేసేవారు కదా, ఇప్పుడు ఆ ఫార్మాట్ లేదా? ఎందుకు లేవు భయ్య, ఖాతాలు ఎప్పటికీ ఉన్నాయి భయ్య. కాకపోతే ఆ ఖాతాలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ మార్ట్లో కొనుక్కొచ్చుకొని మిగిలిని మర్చిపోయి ఉంటారు కదా, అలాంటి చిన్న చిన్న వాటి కోసం వచ్చి మా దగ్గర ఖాతాలు పెడతారు బ్రో. అవి తిప్పి తిప్పి కొడితే నెలాఖరికి 100 కూడా అవ్వవు. అది కాదు, ఈ మార్ట్ వాళ్ళందరూ ఆన్లైన్ డెలివరీ పెట్టారు కదా, దానివల్ల ఏమో జనాలు షిఫ్ట్ అయిపోయారు. జనాలందరూ అప్డేట్ అయ్యారని మేము అప్డేట్ అయ్యాం. మా దగ్గర కూడా డెలివరీ ఆప్షన్ పెట్టాం. అప్పటికీ ఎవరికైనా సరుకులు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వాడందరికీ వెళ్ళి డెలివరీ ఇస్తాడు. అయినా సరే అందరూ మార్ట్స్కి వెళ్తున్నారు, మార్ట్స్లోనే డెలివరీ తీసుకుంటున్నారు. అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు బ్రో, ఇంతింత షాప్ రెంట్లు, మీ మెయింటెనెన్స్లు, మీ పెట్టుబడులు, అసలు మీకు లాభాలు వస్తున్నాయా? ఏమీ లేదు బ్రో, ఈ చుట్టుపక్కల ఉన్న 5-star హోటల్స్కి వెళ్ళి వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ తీసుకుంటాం బ్రో. మేము మీకు మొత్తం తక్కువకేస్తాం, మా దగ్గర తీసుకోండి అంటే వాళ్ళందరూ ఒకేసారి బల్క్లో అవుతుంది, మాకు డిస్కౌంట్ వస్తుందని మా దగ్గరే తీసుకుంటారు బ్రో. అలా ప్రజెంట్ ఈ బిజినెస్ రన్ చేస్తున్నాం బ్రో. రేపటి రోజున మార్ట్ వాళ్ళు మేము డిస్కౌంట్ ఇస్తామంటే వాళ్ళ వెళ్ళిపోతే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బ్రో. ఆ తర్వాత సంగతి ఏంటో నాకు తెలియదు, ప్రజెంట్ అయితే దీన్నే నమ్ముకున్నాను, దీన్నే నడుపుతున్నాను. నువ్వు ఇప్పటికి 3 సార్లు వచ్చి 3 సార్లు చాక్లెట్లు తీసుకెళ్ళావు, అసలు నువ్వు నిజంగానే చాక్లెట్ కోసం వస్తున్నావా, లేకపోతే మీ అమ్మ చెప్పింది మర్చిపోతున్నావా? అన్నా మా అమ్మ సరుకులు చెప్పింది అన్నా, గానీ మర్చిపోతున్నానన్నా. సరే ఇప్పుడు వెళ్ళి వచ్చేటప్పుడు సరుకులు పేపర్ మీద రాసుకుని రాపో. సరే. 10 రోజులు నన్ను మెయింటైన్ చేస్తారు అనుకుంటే నేను మిమ్మల్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఎంతసేపు మీ వెర్షనే గాని మా వెర్షన్ వినేదేమైనా ఉందా? స్వామే, మేము పరీక్షలకు దూరంగా ఉన్నాం కానీ మీ పూజలకు దూరంగా లేదు స్వామి. థాంక్యూ.